జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 జయ. తులారాశి, ఈ తులారాశి కలిగినటువంటి వారికి ఈ జూలై మాసమైనటువంటి 16 నుండి 31 తేదీకాలం మధ్య ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు, ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలాల్లో జరిగేటటువంటి కొన్ని అద్భుతాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. చాలామంది ఈ తులారాశి కలిగినటువంటి వారికి అంటే ఇంతకుముందు కొన్ని కోర్టు సమస్యలను, కొన్ని గొడవలు, కొన్ని రావాల్సిన ఆస్తిపాస్తులకు సంబంధించినవి, కొన్ని భూమి వివాదాలు, అంటే కోర్టులో గత కొంతకాలంగా నలుగుతున్నటువంటి సమస్యలు ఎన్ని విధాలుగా కష్టపడినప్పటికీ అవి చేతికి రాక వాటి నుంచి సఫర్ అవుతున్నటువంటివి, ఒకరి దగ్గర నుంచి అందాల్సినవి అందకుండా ఆగిపోయినటువంటి పరిస్థితులు ఏదైతే ఉంటాయో అవి ఈ రాశి కలిగిన వారికి ఇప్పుడు ఈ సమయంలో ఒక మంచి శుభవార్తని కలగజేయటం, ఆయా సమస్యల నుంచి బయటపడటం, ఆయా పెండింగ్ పడినటువంటి వ్యవహారాల నుంచి శుభసూచకంగా ముందుకు వెళ్ళటం అనేటువంటి పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి. అలాగే కొంతమంది కాంట్రాక్ట్ బేసిక్గా ఒక్కో చోట పెట్టుబడిన పెట్టుబడులు, కొంతమంది నుంచి రావాల్సినటువంటి ధనం రాకుండా, కొన్ని ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ కొంత తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యవహారాలు, అలాగే ఒకరి దగ్గర నుంచి తీసుకున్న రుణము తీర్చలేక తమ చేతుకుంటే కట్టాల్సినటువంటి ధనం ఉంటే కట్టలేక బాధపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఆయా పరిస్థితుల నుంచి వెసులుబాటు అవడానికి, ఆ సమస్యల నుంచి బయటపడటానికి, వాటి నుంచి మీరు రికవర్ అయ్యి ఆ టెన్షన్ నుంచి బయటపడటానికి కావాల్సిన పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరంగా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, కాస్త బలమైనటువంటి సమస్యల్లో బాధిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో పిల్లల యొక్క ఆరోగ్యాలు, వాళ్ళ ఎడ్యుకేషన్లు, విద్యార్థులు చదువుకునే విద్యార్థులు, వారు సెలెక్షన్ చేసుకునేటువంటి కొన్ని కోర్సులు, కాలేజెస్, స్కూల్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ రాశి కలిగిన వారికి కొంతమేర శుభసూచకమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. ఉద్యోగ వ్యవహారంలో ఉద్యోగానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా అవి చేతికి అందకుండా బాధపడుతున్నటువంటి వారికి కొన్ని శుభవార్తలు వినటం, కొన్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం, కొన్ని ఉద్యోగాల్లో సెట్ అవ్వటం, అదేవిధంగా ఉద్యోగ విధానంగా చదువుకునే విద్యార్థుల విధానంగా అదర్ కంట్రీస్కి వెళ్ళాలనేటువంటి పొజిషన్లు కానీ ఇతర దేశాలకు వెళ్ళాలన్నటువంటి చదువుల గురించి, ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేసేవారికి కూడా కొన్ని శుభవార్తలు జరుగుతాయి. తప్పకుండా వారికి శుభసూచకంగా ఉంటుంది. అలాగే వ్యాపార నిమిత్తం వ్యాపారానికి తగు బతుకు తిరుగు విషయంలో చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు తమ రెక్కల కష్టార్జిత మీద జీవించేటటువంటి బతుకు తిరుగు కలిగిన వారికి కూడా కొంతమేర శ్రమించాల్సిన ఫలితం, శ్రమ తగ్గినటువంటి ఫలితం కూడా గతించిన కాలంతో పాటు ఇప్పుడు పర్వాలేదనే విధంగానే ఉండటం, వ్యాపారంలో కూడా నూతన స్థానాలు మార్పిడిలు జరగటం, కొత్త నూతన వ్యక్తులతో కూడా కొన్ని పరిచయాలు, కొన్ని పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతాయి. కొంతమంది చేస్తున్న వ్యాపారం నుంచి మార్చాలనుకున్నవి కూడా మంచి ఫలితాన్ని అందించే పరిస్థితులు కూడా జరుగుతాయి. అలాగే ఏవైతే కొన్ని కుటుంబంలో రోగిష్టి రొస్టుతో కూడి అనారోగ్యంతో కూడినటువంటి సమస్యలు, కాస్త ఉపశాంతిని ఇవ్వటం, కొన్ని ఆపరేషన్ సంబంధించిన, సిజీరియన్ సంబంధించినటువంటి కేసులు, తప్పనిసరి సిజీరియన్ చేయాల్సినటువంటి కేసులు కూడా కాస్త మెడిసిన్స్తో నయమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవటం, కొంతమంది బంధుమిత్రులతో స్నేహాలు చేయటం, కొన్ని దూర ప్రయాణాలు చేయటం, ఈ స్నేహాల ప్రయాణాల్లో మాత్రం కొన్ని విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరగటం జరుగుతాయి. కాబట్టి ప్రయాణాల విషయాల్లో బంధుమిత్రుల యొక్క ప్రయాణాలు స్నేహాల పరంగా కాస్త దూరంగా జాగ్రత్తగా తగు సలహాలు తీసుకొని నడుచుకోవడం చాలా మంచిది. ఇకపోతే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ, వ్యాపార రంగాల్లోనూ కొంతమంది పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి మాత్రం కాస్త ఉపశాంతిగానే ఉండటం, తమ పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందటం, వ్యవసాయదారుల్లో అంటే రైతుల్లో కూడా కుటుంబంలో కొన్ని శుభకార్యక్రమాల గురించి శుభసూచకమైనటువంటి విషయాలు, అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు చాలామందిలో కూడా తమ ఇంట్లో పెళ్లిళ్ళకి సంబంధించినయో, శుభకార్యాలకు సంబంధించినయో,
లేకపోతే ఏదైనా చిన్న తరహా బిజినెస్ చేయాలనుకున్నవో, పెళ్లికి పిల్లలకి సంబంధాలు చూడాలనుకున్నవో, వస్తువులు వాహనాలు ఇళ్ళు ఇలాంటి కొనుగోలు చేయాలనుకున్నవి, ఏవైతే కొన్ని గత కొంతకాలంగా పెండింగ్ పడే ఉంటాయో అవి కూడా తప్పకుండా సెట్ అవుతాయి. కాబట్టి ఇంట్లో భార్య పిల్లలు కుటుంబీకులతో మాత్రం తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంతమంది వీరిని నష్టం చేయాలనుకున్న వారు, నష్టపడితే చూడాలనుకునేవారు, వారికి సంబంధం లేని వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకొని వీరిని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు, చేపెట్టి బురదలో పడేయడానికి ప్రయత్నం చేస్తారు. పైగా మంచిగా నటిస్తూ వీరిని తీసుకెళ్లి నూతిలో పడేయాలన్న ఆలోచనతో కొంతమంది వీరితో స్నేహం చేస్తారు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, చెడు విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు చాలా మందిలో కూడా వారి వారి సమస్యలకి, అంటే బలమైన సమస్యలైనా బలహీనమైన సమస్యలైనా చిన్నమైన పెద్దమైన ఎదురైనప్పుడు వాటికి చాలామంది బలహీనంగా అయిపోవటం, నిరుత్సాహపడటం, ఆ టెన్షన్ ఫేస్ చేయలేక చాలా ఇబ్బంది పడటం, అలాంటివి ఎంతోమంది సఫర్ అవటం చూస్తూ ఉన్నాము. కాబట్టి చాలామందికి అంతర్గతంగాను వ్యక్తిగతంగాను కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎటువంటి సమస్య ఉన్నా కూడా దానికి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీకు అంతర్గతంగాను వ్యక్తిగతంగాను ఏ సమస్య ఉన్నా తప్పకుండా మీరు కన్సిడర్ చేసి మీ సమస్యకు తగు సలహా సూచనలు తగు పరిష్కారాలు కూడా చేసుకోవచ్చు. సర్వేజన సుఖనో భవంతు.